భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం ఇవాళ జరపనున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మరుసటి రోజున పట్టాభిషేకం నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర పట్టాభిషేకం జరపటం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది జరిగే పుష్కర పట్టాభిషేకానికి గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ నలుమూలల నుంచి సముద్ర, నది, పుష్కరుల నుంచి పవిత్ర జలాలను సేకరించారు. ఈ జలాలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేతుడైన రామచంద్ర స్వామికి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. భద్రాద్రి రామయ్య పట్టాభిషేకానికి సర్వం సిద్ధం. 12 ఏళ్లకోసారి పుష్కర పట్టాభిషేకం, దేశం నలుమూలల నుంచి నదీ జలాల సేకరణ, కళ్యాణోత్సవాన్ని వైభవంగా ముగించుకున్న భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవానికి సిద్ధమవుతున్నారు. శుక్రవారం జరిగే సీతారాముల పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 12 ఏళ్లకోసారి పుష్కర పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రతువును ఈ ఏడాది చేపడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుణ్యజలాలను తీసుకొచ్చారు. వాటితో స్వామివారికి పట్టాభిషేకం చేయనున్నారు. పుష్కర పట్టాభిషేకానికి సముద్ర, నదీ, పుష్కరిణీ జలాలను వినియోగించనున్నారు. దేశంలోని 12 నదులు, సముద్రాలు, పుష్కరిణీల నుంచి అర్చకులు జలాలు సేకరించారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో ఉన్న గంగా, నర్మదా, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమా, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత నదీ జలాలతో పాటు పలు పుణ్యక్షేత్రాలలో ఉన్న పుష్కరిణీ జలాలు, సముద్ర జలాలు తీసుకుని వచ్చారు. నవమి రోజు కళ్యాణం, ఆ మరునాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. సీతా సమేతంగా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామార్చన నిర్వహిస్తారు. అనంతరం రాజదండం, రాజఖడ్గం, రాజముద్రిక ఒక్కొక్కటిగా స్వామివారికి అలంకరింపజేస్తారు. పట్టాభిషేక మహోత్సవం కేవలం శ్రీరామునికి మాత్రమే జరిపిస్తారు. అనంతరం ఆయన మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. గవర్నర్ తమిళిసై శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కానున్నారు. ఈ నెల 22న శోభకృత్నామ సంవత్సర ఉగాది రోజున పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి అంకురార్పణ జరిగింది. ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం, శ్రీ రామాయణ మహాక్రతువు పూర్ణాహుతి, రథోత్సవం జరపనున్నారు. 1 ఏప్రిల్ సదస్యం, 2న తెప్పోత్సవం, 3న ఊంజల్ సేవ, 4న వసంతోత్సవం, 5న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సమాప్తి కానున్నాయి.